కడప నగరంలో రైతు రాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బొగ్గుల గుర్రప్ప మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా దుక్కి దున్నే పథకం ప్రవేశపెడితే రైతులకు బాగా ఉపయోగపడుతుంది అని ఆయన అన్నారు. వాళ్ళ యొక్క ప్రభుత్వం యొక్క దృష్టిని దేని మీద పెడితే వినియోగదారుడికి అయితేనేమి, రైతుకి అయితేనేమి, ఏ విధంగా మేలు జరుగుతుందో అనేటువంటి విషయం తెలియకపోవడం మూలంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు కూడా దుక్కి దున్ని చేయాలంటే కనీసం ఒక రైతు ప్రతి ఎకరాన్ని కూడా 4 సార్లు 5 సార్లు దుక్కి దున్నాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరం భూమికి రాష్ట్ర పరిధిలోకి తీసుకుని వచ్చి ఒక మండల హెడ్ క్వార్టర్లో ఒక 5, 6, 10 ట్రాక్టర్లు కానీ ఏర్పాటు చేసినట్లయితే కనుక ప్రతి రైతుకు కూడా ఉచితంగా దుక్కి దున్నే పథకాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక ఆ 5,000-6,000 రూపాయలు ఖర్చు తగ్గడమే కాకుండా దాదాపుగా రాష్ట్రంలో 13,000 గ్రామాలు ఉన్నాయి. దాదాపుగా 130-150,000 ట్రాక్టర్లు ఈ రైతాంగానికి అవసరమై ఉంటుంది. ఆ ప్రతి ట్రాక్టర్కు ఒక డ్రైవరు, ఒక క్లీనర్ కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక దాదాపు 3,00,000 ఉద్యోగాలు మీరు గ్రామీణ స్థాయిలోనే మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. అందువలన అటు ప్రభుత్వానికి అటు రైతుకు ఇద్దరికి కూడా ఉత్పత్తి అనేది వచ్చి వినియోగదారుడికి తక్కువ ధరకే వస్తువును అందుకునేటువంటి వీలవుతుంది. అందువలన దుక్కి దున్ని పథకాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత రైతాంగానికి చాలా మేలు చేసిన విధంగా ఉంటుందని, తద్వారా రైతుకు వినియోగదారుడికి అందరికీ కూడా మేలు జరిగి సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆదాయంలో తక్కువ ఆదాయము నష్టం వస్తున్నాయని చెప్పేసి ఆ భూమిని సాగు చేయకుండా వదిలిపెట్టడం మూలంగా అదే ప్రభుత్వం కనుక దుక్కి దున్నే పథకం కనుక ఏర్పాటు చేసినట్లయితే కనుక